దసరా పండుగ సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని 21 రకాల పండ్లతో అలంకరించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. వాహన పూజలకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఎల్లమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు తిప్పలు తప్పడం లేదు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. ప్రస్తుతం బల్కంపేట ఆలయం దగ్గర పరిస్థితిపై మరింత సమాచారం కావ్య అందిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి రాజరాజేశ్వరి దేవిగా, అన్నపూర్ణ దేవిగా, మహిషాసుర మర్దినిగా ఇట్లా 9 రోజులు 9 రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిండ్రు. ఇక నిన్నటితోటి ఇక్కడ చండీ హోమం పూర్ణాహుతితోటి ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అయితే ముగిసినాయి. ఇక దసరా పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు మాత్రం అమ్మవారి ఆలయానికి క్యూ కట్టిరు. ఇక ప్రజెంట్ మనం అద్దాల మండపం దగ్గర ఉండే అమ్మవారి దగ్గర చూస్తే ఇవాళ ఇక్కడ అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మ తల్లి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది. ఇక ప్రత్యేక అలంకరణలో ప్రతినిత్యం కూడా గర్భాలయంలో ఉండే ఎల్లమ్మ భక్తులకు దర్శనమిస్తూనే ఉంటారు. ఇక ఈ రోజు కూడా 21 రకాల పళ్ళతోటి, 2 కేజీల పళ్ళతోటి అమ్మవారిని అందంగా అలంకరించిండ్రు. పట్టు చీరలు, దాంతోపాటు పళ్ళతోటి అమ్మవారికి ఆభరణాలు, మాలలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. తర్వాత గర్భాలయం దగ్గర మొత్తం కూడా పూలతో ఎప్పుడు అలంకరణ ఉండేవి, పచ్చని తోరణాలు ఉండేవి, కానీ ఇవాళ మాత్రం దసరా పండుగ సందర్భంగా గాజులతో అమ్మవారి గర్భాలయం అండ్ దాంతోపాటు క్యూ లైన్ దగ్గర ఉండేది మొత్తం కూడా అలంకరించడం జరిగింది. ఇక ప్రజెంట్ మనం అద్దల మండపం దగ్గర ఉన్నాం. గర్భాలయం దర్శనం తర్వాత భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అద్దల మండపం దగ్గరకు వస్తున్నారు. సో కొంతమంది భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ అమ్మవారి దర్శనం కావచ్చు, ఇక్కడ రష్ ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి తెలుసుకుందాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉన్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్? బాగానే ఉన్నాయి మేడం. హాఫ్ అన్ అవర్ అయిపోయింది మేడం. అమ్మవారి అలంకరణ ఎట్లా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం. సో ఇంకొంతమంది భక్తులతో మాట్లాడదాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు దసరా సందర్భంగా ఇక్కడ అరేంజ్మెంట్కి సంబంధించి, అమ్మవారి అలంకరణకు సంబంధించి తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ అయితే అమ్మవారి అద్దాల మండపం దగ్గర అయితే భక్తుల క్యూ మనం చూస్తున్నాం. సో ఇంకొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం. హ్యాపీ దసరా అండి. హ్యాపీ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమలాపురం. అమలాపురం. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ అమ్మవారి దర్శనం అండ్ ఇక్కడ అలంకరణ ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి? చాలా హ్యాపీగా ఉంది. క్రౌడ్ ఉందా? క్రౌడ్ ఎక్కువగానే ఉంది. ఇదే ఫస్ట్ టైం రావడం, కానీ బాగుంది. ఒక 40 మినిట్స్. గర్భాలయంలో దర్శనం చేసుకుని ఇప్పుడు ఇక్కడ అమ్మవారి అలంకరణ చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ అమ్మవారి ఇక్కడ అలంకరణ? ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. ఫస్ట్ టైమా ఇక్కడ బల్కంపేటకి రావడం మీరు? ఫస్ట్ టైం. ఇంకొంతమంది భక్తులతో మనం మాట్లాడదాం. అయితే ఇవాళ కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే వాళ్ళు, బోనాలు సమర్పించే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించడం కావచ్చు, ఒడిబియ్యం సమర్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇంకొంతమంది భక్తుల దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అమ్మవారి దర్శనం కావచ్చు, అలంకరణ గురించి. మీ పేరేందమ్మా? ఉమాదేవి. సో దసరా ఇవాళ తొలుత అమ్మవారి దర్శనంతోటే పండుగ షురూ చేస్తారా? అవునండి. ప్రతి ఏడాది సెంటిమెంట్ ఇక్కడ ఏమైనా, లేదంటే ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం రావడం ఎట్లా అనిపిస్తుంది మరి ఫస్ట్ టైం ఎల్లమ్మని దర్శనం చేసుకోవడం? బాగుంది, ఎక్సైటింగ్ ఉంది. మొత్తానికైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతుంది. అమ్మవారు మనకు తెలిసిందే, అమ్మవారి విగ్రహం శయనావస్థలో మనకి దర్శనమిచ్చిన అమ్మవారు మాత్రం బాయిలో వెలిసిన బంగారు తల్లిగా కొలువు తీరుంటుంది ఎల్లమ్మ. సో అందుకనే భక్తులకి చాలా నమ్మకం, ఎక్కడెక్కడి నుంచో ఖచ్చితంగా అమ్మవారి దర్శనంతో పండగలు ప్రారంభించడం కొంతమంది భక్తులకు సెంటిమెంట్స్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఉదయం 5 గంటల నుంచే అమ్మవారి ఆలయానికి క్యూ కట్టారు. ఇక రద్దీ వెరుగుడుతోటి అమ్మవారి దర్శనానికైతే కాస్త టైం పడుతుంది, దాదాపు గంటన్నర పైనే అమ్మవారిని దర్శించుకోవడానికి పడుతుంది. సో గర్భాలయం నుంచి వచ్చిన తర్వాత కేవలం 30 నుంచి 45 నిమిషాల్లోపు అద్దల మండపంలో ఉండే అమ్మవారి దర్శనానికైతే టైం పడుతుంది. ఇది ప్రజెంట్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరుగుతున్న పూజలు, అమ్మవారి అలంకరణ ప్రత్యేకత, ఇక్కడ భక్తుల రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సంజయ్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.